పెద్దపల్లి పట్టణంలో సంచార జాతికి చెందిన పూసల సంఘం సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పూసల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ సంచార జాతుల్లో 35 కులాలను గుర్తించి వారికి హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసుకునేందుకు భూమి మరియు నిధులు ఇవ్వడంపై తాము ఎల్లప్పుడూ కేసీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు. పూసల సంఘాన్ని గుర్తించి ఉప్పల్ భాగ ఆయుతుల్లో ఎకరా భూమిని కేటాయించడంతో పాటు కోటి రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని అన్నారు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా సంచార జాతులను గుర్తించడమే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంచార జాతులు వారి స్థితిగతులు ఏమిటి అంటూ వారి అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, వారికి ప్రత్యేక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. సంచార జాతుల కులవృత్తులు అభివృద్ధి చెందడం కోసం కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. తెలంగాణ పూసల సంఘానికి కేసీఆర్ గారు ఈ పూసల కులాన్ని గుర్తించి ఉప్పల్ బగాయత్లో ఒక ఎకరం భూమి 1 కోటి రూపాయల ఫండ్ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి మా పూసల కుల సంఘం తరపున వారికి ఈరోజు పాలాభిషేకం చేసి పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాము. మరి కేసీఆర్ గారు ఈ సంచార జాతులైనటువంటి 35 కులాలను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంచార జాతులను గుర్తించి వారికి అందరికీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించినందుకు వారికి ఎల్లవేళల మేము రుణపడి ఉంటాం. మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఏ పార్టీ ప్రభుత్వం ఏరినా కూడా ఈ యొక్క సంచార జాతులను గుర్తించలేదు. ఇప్పుడు మరి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చినాక ఈ సంచార జాతులు అనేవారు ఎక్కడెక్కడ ఉన్నారు, మరి వారి స్థితిగతులు ఏంటి, వారికి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఎలాంటి పని చేయాలని చెప్పి ఎంబీసీ జాతులను అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి వాటికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వారి వారి కులవృత్తులను అభివృద్ధి చెందుట కొరకు మరి కేసీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండ్రు. అటువంటి ప్రయత్నాలు ఇంకా కూడా ఎక్కువ మాపై దయ ఉంచి ఈ యొక్క సంచార జాతులను గుర్తుంచుకొని ఇంకా సంఘభవనాలే గాక వారికి కులవృత్తి కొరకు కులవృత్తులు ఈ రోజులలో సంచార జాతుల కులవృత్తులని తెరమరుగైపోయినాయి. ఎందుకంటే కార్పొరేషన్ ఎకరం భూమి ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మా పూసల జాతి మొత్తం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కూడా మాకు పేరు లేకుండా ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ గారు పూసల కులం అంటే ఏంటి అని మాకందరికీ హైదరాబాద్ లోపల ఒక ఎకరం జాగా 1 కోటి రూపాయలు ఇచ్చేది 70 సంవత్సరాల లోపల నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తించిన పార్టీలే లేవు. తరతరాలుగా పార్టీలు వచ్చినా పోయినాయి కానీ ఈ టీఆర్ఎస్ వచ్చిన కానీ మాకు గుర్తింపు వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి గంగుల కమ్మాకర్ గారికి సన్నిహంగా నమస్కారం చేస్తాం. ఇందుకు కూడా పెద్దపల్లి జిల్లా తరఫున మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాకు పోయిన సంవత్సరంలో పెద్దమ్మ నగర్లో పూసల కుల భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసినారు మా ఎమ్మెల్యే గారు. మన పానప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు కూడా 3 లక్షలు ఇచ్చినారు. మిగతా పనుల గురించి నేను ఎమ్మెల్యే గారు కూడా హామీ